వాహకులకు ముందుగా టీకా. వైరస్ వ్యాప్తికి ప్రధాన కారకులు 15 లక్షల మంది ఉంటారని అంచనా. వీరికి టీకాల పంపిణీలో ప్రధానం. జాబితాలో చిరు వ్యాపారాలు, డ్రైవర్లు కూడా. నేడు 10వ తరగతి ఫలితాలు వెల్లడి. సెమిస్టర్ చదువులకు వార్షిక రుసుములు. ఏడాది ఫీజు ముందుగా వసూలు చేయొద్దు, 3-4 వాయిదాల్లో తీసుకోవాలని ఇప్పటికే ఏఐసిటిఈ ఆదేశాలు. ఆంధ్రజ్యోతి. బ్లాక్ ఫంగస్ డేంజర్ బెల్ మహమ్మారిగా ప్రకటించాలన్న కేంద్రం రాష్ట్రంలో రోగుల మందుల సరఫరా కళ్యాణం. ఈ కమిటీ పరిశీలించి అనుమతిచ్చాకే ఇస్తారట. ఇప్పటికే 100ల సంఖ్యలో దరఖాస్తులు ఉన్నవి. 300 ఇంజక్షన్లు, దరఖాస్తులు 800. చికిత్స ఆలస్యమైతే ప్రాణాలకు ముప్పు. మందుల కోసం ఆసుపత్రులకు పరుగులు. బ్లాక్ ఫంగస్కు ఇంజక్షన్లు దిగుమతి చేసుకోండి, చర్యలపై నివేదిక ఇవ్వండి కేంద్రానికి, ఢిల్లీ హైకోర్టు ఆదేశం. వైట్ ఫంగస్ ముప్పు, బ్లాక్ ఫంగస్ కంటే డేంజర్. బీహార్లో 4 కేసుల గుర్తింపు. కొత్త కుబేరులు. కోవిడ్ టీకాలతో ప్రపంచ ఫార్మాలో 9 మంది కొత్త బిలియనీర్లు. వీరి ఉమ్మడి సంపద $19.3 బిలియన్. పీపుల్స్ వ్యాక్సిన్ అలయన్స్ వెల్లడి. ఇక ఆసియా కుబేరుల్లో అదానీ నంబర్ 2, తొలి 2 స్థానాలు మనోళ్లవే. పీఎం కేర్స్ వెంటిలేటర్లకు రిపేర్లు. రాష్ట్రానికి 1400 యంత్రాలు పంపిన కేంద్రం, అందులో 20% పరికరాలకు మరమ్మత్తు. వాటి పనితీరుపై గతంలోనే కేంద్రానికి లేఖ. ఇక కోవిషెల్ఫ్ ఇంట్లోనే టెస్టు, 2 నిమిషాల్లో కరోనా పరీక్ష, 1/2 గంటలో ఫలితం. ఒక్కో కిట్ ధర కేవలం 250 రూపాయలే. అభివృద్ధి చేసిన మైల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్స్ వచ్చే వారాంతంలో దేశంలో అందుబాటులోకి. ఈ టెస్టులో పాజిటివ్ వస్తే ఆర్టీపీసీఆర్ అక్కర్లేదు, లక్షణాలుండి నెగిటివ్ వస్తే మాత్రం తప్పనిసరి. టెస్టుల కోసం ఇక క్యూలో నిలబడక్కర్లేదు, ల్యాబ్లపై భారం తగ్గుతుందన్న ఐసీఎంఆర్. నేడు వరంగల్కు సీఎం కేసీఆర్. ఎంజీఎం ఆసుపత్రిలో కోవిడ్ బాధితులకు ముఖ్యమంత్రి పరామర్శ. ఆసుపత్రిని మాతా శిశు సంరక్షణ కేంద్రంగా ప్రకటించే అవకాశం. సెంట్రల్ జైలు తరలింపుపైన సమీక్ష. టైటానిక్ను మించి మా కళ్ళ ముందే కొందరు నీళ్లలోకి దూకారు. కాసేపటికే సముద్రంలో తేలిన మృతదేహాలు. ఆ సమయంలో హాలీవుడ్ సినిమా కనిపించింది. తోక్తే బీభత్సానికి అరేబియాలో బార్డ్ మునక. 261 మందిలో 186 మందిని రక్షించిన నేవీ. దివంగత ఏఎస్పీ కృష్ణప్రసాద్ కుమార్తె దీప్తి కరోనాతో మృతి. టీఎస్ఎండిసిలో డిప్యూటీ డైరెక్టర్గా విధులు. 16 రోజుల క్రితమే వైరస్తో తల్లి కనుమూత. పెద్దమ్మ, పెదనాన్న, మేనమామ కూడా. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరామర్శం. నమస్తే తెలంగాణ. సర్కారు డాక్టర్లు సల్లగుండా. నయా పైసా ఖర్చు లేని నాణ్యమైన చికిత్స మేమున్నామని ధైర్యం చెప్తున్న వైద్యులు, కన్నోళ్ళ లెక్క చూస్తున్న నర్సులు, సిబ్బంది నిరంతర పర్యవేక్షణ, 24 గంటల సేవలు. అందుకే కరోనా నుంచి రికవరీ డాక్టర్లకు చేతులెత్తి మొక్కుతున్న బాధితులు. నిత్యం సీఎం కేసీఆర్ సమీక్షలు, ఆదేశాలు. మొన్న గాంధీ సందర్శన, నేడు ఎంజీఎంకు వైరస్ కట్టడిలో దేశంలో నంబర్1గా తెలంగాణ. ఇక సెల్యూట్ పోలీస్. కరోనా ఔషధాలు బ్లాక్ మార్కెట్ కట్టడి భేష్. పోలీసులను అభినందిస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్. నెట్ ఇంట్లో కాలక్షేపం. లాక్డౌన్తో మళ్లీ పెరుగుతున్న ఇంటర్నెట్ వినియోగం. ప్యాకేజీలు పెంచుకుంటున్న బ్రాడ్బ్యాండ్ యూజర్లు. నవతెలంగాణ. విజయన్ నన్ను నేను. 2వ సారి కేరళ ముఖ్యమంత్రిగా ప్రమాణం. నిరాడంబరంగా లెఫ్ట్ మంత్రివర్గం బాధ్యతల స్వీకరణ. యేచూరి సహా పలువురు నేతల హాజరు. ప్రధాని మోడీ, స్టాలిన్, పవార్ శుభాకాంక్షలు. అటర్ ప్లాఫ్. మోడీ, ట్రంప్, బోల్సనరో, లోపేజ్, లుక్సెంకో ఘోరంగా విఫలం. పర్యవసనంగా దారుణ పరిస్థితులు. ఇక ఆక్సిజన్, ఔషధాలు లేవు. కరోనా విజృంభిస్తున్నా చర్యలు నిల్. చైనాపై నెపం పెట్టి తప్పుడు వాదనలు. ట్రంప్, అమెరికా మాజీ అధ్యక్షుడు. ఇక జులై నాటికి సెకండ్ వేవ్ అంతం. టీకాలు వేయకపోతే 8 నెలల తర్వాత థర్డ్ వేవ్ ఉంటున్న పరిశోధకులు. కోవిడ్ వ్యాక్సిన్తో కుబేరులు. ప్రపంచ శతకోటీశ్వరుల జాబితాలోకి 9 మంది. కరోనాతో ఫార్మా కంపెనీలకు కాసుల వర్షం. మన తెలంగాణ. నేడు వరంగల్కు సీఎం కేసీఆర్. ఎంజీఎం సెంట్రల్ జైలు సందర్శన. కరోనా బాధితులకు పరామర్శ. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ఎర్రవల్లి. అకాల వర్షాలు, అపార నష్టాలు. ధాన్యం అమ్ముకునేందుకు రైతులకు చాట్లు. తెలంగాణ పోలీసులపై మంత్రి కేటీఆర్ ప్రశంసలు. కష్టకాలంలో విరామం లేకుండా పనిచేస్తున్నారని ట్వీట్. ప్రధానంగా హైదరాబాద్ ఎడిషన్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇక ఈనాడు విజయవాడ ఎడిషన్లో ఏపీ బడ్జెట్కు సంబంధించిన అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. 2021-22 బడ్జెట్ 229,779 కోట్లు. ఇక సంక్షేమ బాట. లబ్ధిదారుల ఖాతాలోకి నేరుగా 48,083 కోట్లు. మొత్తం బడ్జెట్లో 5వ వంతు పంపిణీలే. ప్రత్యేకంగా పిల్లల, మహిళల బడ్జెట్. బడ్జెట్ సమర్పించిన ఆర్థిక మంత్రి బుగ్గన. 3 కాన్సెప్ట్ సిటీలు. కోవిడ్ నియంత్రణ టీకాలకు 1000 కోట్లు. ఫించన్ 2,250 నుంచి 2,800 పెంపు. ఇక సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు పెద్దపీట. నవరత్నాలు, ఎన్నికల ప్రణాళికలోని హామీల అమలుతో అందుకు సమగ్ర విధానం. బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆర్థిక మంత్రి బుగ్గన వెల్లడి. బడ్జెట్కు అప్పులే ఆలంబన. ఇక మొత్తం 3.87 లక్షల కోట్ల అప్పులు ఈ ఆర్థిక సంవత్సరం చివరికి చేరుకునే అవకాశం. కోవిడ్ సంక్షోభంలోనూ సంక్షేమాన్ని వీడలేదు. మేనిఫెస్టోలోని వాగ్దానాల్లో 95% పైగా అమలు. ఉభయ సభలు ఉద్దేశించి గవర్నర్ వర్చువల్ ప్రసంగం. ఓ దశలో రాజీనామాకు సిద్ధపడ్డా. 3 రాజధానుల బిల్లుల విషయంలో ఒత్తిడికిలోనయ్యా. ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయం దైవ సంకల్పం. జగన్కు నాకంటే సహనం ఎక్కువ. పదవి ఇచ్చినందుకు చంద్రబాబు ధన్యవాదాలు. శాసనమండలిలో వీడ్కోలు ప్రసంగంలో చైర్మన్ షరీఫ్. ఇక ఆడే గుండెల్ని ఆపేయొద్దు. రాష్ట్రంలో కోవిడ్ నివారణ చర్యలను ప్రపంచం చూస్తోంది. ప్రోత్సహించాల్సింది పోయి భయాందోళన సృష్టించవద్దు. 2 ఏళ్లలో 94.5
5% హామీల అమలు అసెంబ్లీ వేదికగా ప్రతిపక్షంపై మండిపడ్డ జగన్. రాష్ట్రాన్ని సవాలు గుట్టగా మార్చేశారు. కరోనాను కట్టడి చేయలేని ప్రభుత్వం షేమ్ షేమ్, ముందు చూపు లేదంటూ మాక అసెంబ్లీలో టీడీపీ ధ్వజం. ఇక ఇంట్లోనే కోవిడ్ పరీక్ష, కోవిడ్ సెల్ఫ్ కిట్కు ఐసీఎంఆర్ అనుమతి. ఆంధ్రజ్యోతి, హిస్టరీ లెక్చర్ మిస్టరీ పిక్చర్, బుగ్గర మాస్టర్ బడ్జెట్ కథా చిత్రం. బడ్జెట్ ఆమూలాగ్రం, సంక్షేమం మంత్రమే. సమగ్రాభివృద్ధి ఆస్తుల కల్పనపై ఏది దృష్టి? క్రీస్తు పూర్వం 3500 చరిత్ర చెప్పిన మంత్రి. ఆర్థిక దుస్థితిపై సూక్తుల ముసుగు, అసలు గణాంకాలతో దాగుడుమూతలు. కార్పొరేషన్ల చాటున రెవెన్యూ లోటు, కీలక పథకాల వ్యయం వాటి ఖాతాలోని. అప్పుల కుప్పపైన తప్పుల లెక్కలు. అప్పు 100,000 కోట్లు, చూపించింది 67,000 కోట్లు. ఈసారి మరింత తక్కువగా అప్పు అంచనా. బడ్జెట్ 200,000 కోట్లు దాటించడంపైనే దృష్టి. కేంద్ర సహాయంపై ఎప్పట్లాగే అత్యాశ, రాదని తెలిసి అంచనాలు పెంచి గిమ్మిక్కులు. ఇది పరీక్షా సమయం, అయినా సమతుల్యానికి సీఎం కృషి. సుస్థిరత అభివృద్ధి లక్ష్యాలే ఆదర్శం, వాటి మేరకే బడ్జెట్ అన్న బుగ్గన. బడ్జెట్లో భలే భజన. ముఖ్యమంత్రిపై పొగడ్తల వర్షం, వర్షించే మేఘం తొలకరి చినుకు. సున్నితమైన ప్రవర్తన కలవాడంటూ వ్యాఖ్యలు. ఇక ఆ ఎంపీ వెధవ, దుర్మార్గుడు, దరిద్రుడు. నిండు సభలో రఘురామరాజుపై జోగి రమేష్ తిట్లదండకం. మా పార్టీ భిక్షతో జగన్ ఫోటోతో గెలిచి తెలుగుదేశంతో చేతులు గలిపాడు. ఏడాదిగా మత కుల విద్వేషాలకు యత్నాలు. ఆయన నడిపిస్తున్న సుత్తదారులపైన రాజద్రోహం కేసులు పెట్టి అరెస్ట్ చేయాలి. తిట్టాల్సిందంతా తిట్టి చెప్పాల్సిందంతా చెప్పి తప్పైతే రికార్డు నుంచి తొలగించాలని వినతి. ఇక జోగిపై అభిమానం పెరిగిందంటూ సీఎం జగన్ వ్యాఖ్యలు. థ్యాంక్స్, కంగ్రాచులేషన్స్ చెప్పాలని వ్యాఖ్య. ఇక పెన్షన్ పెంపు ఏడాది లేనట్లయినా బడ్జెట్లో లేని ప్రస్తావన. ఇక ఈయన నిద్రపోతే బాబు వ్యాక్సిన్లు తేవాలా? జగన్ అసమర్థతతోనే కరోనా మరణాలు. ఇన్ని రాష్ట్రాలు వ్యాక్సిన్లకు ఆర్డర్లు ఇచ్చాయి. అన్ని రాష్ట్రాలు ఈయన పారాసిటమాల్, బ్లీచింగ్ పౌడర్. టీడీపీ సమాంతర అసెంబ్లీలో ధ్వజం, కరోనా మృతులకు సంతాపం. అక్రమ అరెస్టు, కస్టడీ హింసపై సీబీఐ దర్యాప్తు జరిపించండి. కోర్టు పర్యవేక్షణలో విచారించాలి. నా తండ్రిని కస్టడీలో వేధించారు, అమానుషంగా హెచ్చరించారు, 21వ అధికారం ఉల్లంఘించినట్టే. రఘురామకుమారెడ్డి పిటిషన్, నేడు సుప్రీం ధర్మాసనం విచారణ. కోర్టుకు చేరిన ఆర్మీ ఆసుపత్రి నివేదిక, నేడు పరిశీలించనున్న బెంచి. విచారణపై న్యాయవర్గాల్లో ఉత్కంఠ. కక్షతోనే రాజద్రోహం కేసు, జగన్ బెయిల్ రద్దు పిటిషన్ వేశారని. మాకు ప్రాణభయం ఉంది, న్యాయం చేయండి. లోక్సభ స్పీకర్కి, రక్షణ మంత్రికి, రఘురామ్ కుటుంబ సభ్యుల వినతి. అనుమతిపై వివరణ కోరతానన్న ఓం బిర్లా, న్యాయం చేస్తానన్న రాజ్నాథ్ సింగ్. ఇక మరణాల్లో రికార్డుల మోత. రాష్ట్రంలో 24 గంటల్లో 114 మంది మృతి. ఇన్ని మరణాలు ఇదే తొలిసారి. 15 లక్షలు దాటిన కరోనా కేసులు, కొత్తగా 22,000 మందికి పాజిటివ్. ప్రజాశక్తి, అప్పులు ఆశలు. 2,29,779 కోట్ల బడ్జెట్లో భ్రమలు ఎక్కువ. వనరులు మూరెడు, కేటాయింపులు బారెడు. వ్యవసాయానికి నిధుల కోత, కరోనా నివారణకు అరకొర కేటాయింపులే, పన్నుల మోత మోగే ప్రమాదం. ఇవి ప్రధానంగా పత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తా కథనాలు. నేను ఆంధ్రప్రదేశ్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా బుగ్గన రాజేందర్ రెడ్డి గారు దాదాపుగా ఒక 2 గంటల పాటు ఆయన బడ్జెట్ని, ప్రజలందరికీ కూడా బడ్జెట్ని చదివి వినిపించడం ద్వారా బడ్జెట్ని ప్రవేశపెట్టారు. దీని మీద రకరకాల కథనాలు వచ్చినాయి. హిస్టరీ లెక్చర్ మిస్టరీ పిక్చర్, బుగ్గన మాస్టర్ బడ్జెట్ కథాచిత్రం అంటూ కొన్ని పత్రికలు వచ్చినాయి. బట్ ఆయన అంతా కూడా పెద్ద పెద్ద ప్రముఖులు చేసినటువంటి వ్యాఖ్యలతో స్టార్ట్ చేసి ఆ వ్యాఖ్యలతోనే ముగించారు. నేను ఆయన స్టార్టింగ్లోనే మహోన్నతమైన వ్యక్తులు అంటే ఓటమి, బాధ, పోరాటం, నష్టం వంటి లోతులన్నింటినీ చవిచూసి దాటుకుని వచ్చిన వాళ్ళు ఉంటారు. ఆ వ్యక్తులు జీవితంపై ఉన్న అవగాహన, సున్నితంగా స్పందించే తీరు మరియు అభినందించే వ్యక్తిత్వం వారిని సౌమ్యమూర్తులుగా, అపార కరుణాహృదయులుగా చేస్తుంది. మహోన్నతమైనటువంటి వ్యక్తులు ఊరకనే ఉద్భవించరు అంటూ ఈ వ్యాఖ్యతోటి స్టార్ట్ చేశారు. ఇది ఎలిజబెత్ కుబ్లెర్ రాస్ చేసినటువంటి వ్యాఖ్య. దీంతో స్టార్ట్ చేసి ఇలాంటివి చాలా ఆయన పద కవితలు వచ్చినాయి. అసలు నిజానికి ఈ పద కవితల భండారమైనా నిజంగా దీంట్లో ఏమైనా ఉందా? ఈ అంశాల మీద మాట్లాడదాం. జీవి రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మనతో ఉన్నారు. పట్టాభి గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మనతో ఉన్నారు. ముందుగా పట్టాభి గారితో మాట్లాడదాం. పట్టాభి గారు, ఇందా చెప్పినట్టుగా మహోన్నతమైన వ్యక్తులు ఊరకనే ఉద్భవించరు అనేటువంటి ఒక వ్యాఖ్యతో స్టార్ట్ చేశారు. ఇక తర్వాత రకరకాల అంశాలు ప్రస్తావించారు ఆయన. సరే, ప్రతిసారి కూడా బడ్జెట్లో కొంతమంది కేంద్ర రాష్ట్రాల బడ్జెట్లో ఆయా ప్రాంతాలకు అనుగుణంగా కొన్ని కోట్స్ చేస్తూ ఉంటారు. బట్ ఆ తర్వాత ఉన్నటువంటి సారాంశము ఈ కోట్స్కి అనుగుణంగా ఉందా లేదా అనేది సహజంగా చూస్తూ ఉంటాం. ఏమంటారు మీరు ఓవరాల్గా 230,000 కోట్ల రూపాయల బడ్జెట్ని ఆయన ముందుంచారు. సంక్షేమ బాట పెట్టాము, సంక్షేమం బడ్జెట్టు దాదాపు ఒక 50-60 వేల కోట్లు ప్రజలకి పంపిణీ చేయడానికి మేము దీంట్లో పెట్టామని చెప్పి నేను ప్రభుత్వం చెప్పింది. పట్టాభి గారు, గుడ్ మార్నింగ్. విజయ్ గారు, మిత్రులు, జీవి రెడ్డి గారు.